Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమాకు ఝలక్ మైలవరం బరిలో కేసినేని. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు దీనికి సన్నద్ధమవుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల నాయకులు ఎవరి పందాలో వాళ్ళు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల వరకు ప్రజల మధ్యే గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికోసం వేరువేరు రూపాల్లో తమ కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ మా నమ్మకం నువ్వే జగన్ అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. ఇంటింటికి స్టిక్కర్లను అతికించారు. దీనికి వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టింది తెలుగుదేశం పార్టీ, జనసేన. విజయవాడలో జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్లను అంటించిన ప్రతి ఇంటి వద్ద ఈ రెండు పార్టీల స్టిక్కర్లు వెలిసాయి. సైకో పోవాలి, సైకిల్ రావాలి, మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవ్వాలి అనే స్లోగన్తో తెలుగుదేశం పార్టీ నాయకులు స్టిక్కర్లను తయారు చేశారు. వాటిని విజయవాడలో ప్రతి ఇంటికి అంటించారు. వాటిల్లో విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని నాని ఫోటో మిస్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నానికి బదులుగా ఆయన సోదరుడు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఫోటోను ముద్రించారు. ఈ స్టిక్కర్లలో ఒకవైపు స్థానిక శాసనసభ్యుడి ఫోటో, మరోవైపు కేసినేని చిన్ని ఫోటోను పెట్టారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు, అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ ఫోటోలు ఇందులో ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని ఫోటో లేకపోవడం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఆయనను దూరం పెట్టిందనడానికి ఇదే సాక్ష్యమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో నానికి బదులుగా చిన్నీకి విజయవాడ లోక్సభ టికెట్ను కేటాయించడం కూడా ఖాయమైందనే విషయాన్ని ఈ స్టిక్కర్ల ద్వారా స్పష్టం చేసినట్లయింది. సిట్టింగ్ ఎంపీనే అయినప్పటికీ ఆయనకు మూడోసారి టికెట్ ఇవ్వడాన్ని చంద్రబాబు, నారా లోకేష్ అంగీకరించట్లేదు. ఇప్పుడు అదే విషయాన్ని కేసినేని చిన్ని కూడా ధృవీకరించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాగా కేసినేని నానికి ఈసారి అసెంబ్లీ టికెట్ కేటాయించవచ్చుననే ప్రచారం ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలలో వినిపిస్తోంది. జిల్లాలోని మైలవరం నియోజకవర్గం నుంచి నానిని అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపుతారని చెబుతున్నారు. రెండుసార్లు లోక్సభకు ఎన్నికైన నేపథ్యంలో మూడవసారి అభ్యర్థిని మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో మైలవరం స్థానానికి ప్రాతినిధ్యాన్ని వహించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఈ దఫా టికెట్ దక్కకపోవచ్చని పార్టీ జరిపిన అంతర్గత సర్వేల్లో ఆయనకు ఓటమి తప్పదనే విషయం స్పష్టం కావడం వల్ల టీడీపీ అగ్రనాయకత్వం అభ్యర్థిని మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా దేవినేని ఉమామహేశ్వరరావు స్థానంలో కేసినేని నానిని బరిలో దింపొచ్చని చెబుతున్నారు.